పంజాబ్లో ఈసారి కాంగ్రెస్ పార్టీ తిరిగి గెలుస్తుందా లేక అక్కడ హంగ్ ఏర్పడుతుందా అనే చర్చ జరుగుతున్నది. అనేక సర్వేలు ఆమ్ ఆద్మీ పార్టీకి అవకాశం ఈసారి వస్తుందని చెప్తూ ఉన్నప్పటికీ కూడా కొన్ని సర్వేలు హంగ్ రావచ్చు అని చెప్పి చెప్తున్నాయి. మరి ఎందుకు ఆ పరిస్థితి వచ్చిందంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి లుకలుకలు, ముఖ్యమంత్రి అభ్యర్థి విషయంలో వివాదం రావటం, తనకు ఈసారి ఎలాగైనా ముఖ్యమంత్రి పదవి ఖాయమని భావించినటువంటి నవజ్యోతి సిద్ధు నిరాశకు గురయ్యాడని చెప్పవచ్చు. గత ముఖ్యమంత్రి అమరేంద్ర సింగ్ను తొలగించే విషయంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి సిద్ధు అప్పట్లో సాధ్యం కాక గత ఏడాది చెన్నీని ముఖ్యమంత్రిగా ప్రకటించారు. అంటే షెడ్యూల్ కులాలకు చెందినటువంటి చెన్నీని ముఖ్యమంత్రిగా నియమించడం జరిగింది. మళ్ళీ ఈసారి ఎన్నికల్లో కూడా ఎవరిని నియమిస్తారు అని చర్చ జరిగినట్టు ఎన్నికల ఏదైతే ప్రచారం స్టార్ట్ అయిందో ఇటీవల 2 రోజుల క్రితం తిరిగి చెన్నీనే ముఖ్యమంత్రిగా చేస్తాము అని చెప్పి రాహుల్ గాంధీ ప్రకటించటం, అది కాస్త కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో అంటే సిద్ధు యొక్క వర్గంలో ఒక బాంబు పేల్చినట్టయింది.